తెలంగాణ ప్రజలపై చంద్రబాబు దాడి ఇంకా కొనసాగిస్తున్నారని, తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదని, తెలంగాణపై సీమాంధ్రుల దోపిడీ ఇంకా కొనసాగుతోందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వనరులను దోచుకుపోయేందుకే కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. సీమాంధ్ర విద్యార్థులకు మనం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని అరడం సరికాదన్నారు. చంద్రబాబు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాడని, తెలంగాణకు కరెంట్ లేకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఆర్థిక అంశంతో ముడిపడి పరిష్కరించలేని సమస్యలు, కొన్ని కొని తెచ్చుకున్న సమస్యలు. కొని తెచ్చిన సమస్యలు ఏంటంటే, పర్టికులర్గా ఉద్యోగ రంగంలో వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతులలో జూనియర్ లేదు, సీనియర్ లేదు, రోస్టర్ లేదు, ఇంకొకటి లేదు. అందులో అధికారంలో ఉన్నవాడికి ఇష్టమైన వాడు ఎవరైనా వస్తే వాడు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి పని పెట్టడానికి వాళ్ళకి తోచిన పద్ధతిలో, వాళ్ళకి అవసరమైన పద్ధతిలో రూల్స్ మార్చేస్తారు. ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా కొత్త సమస్యలు సృష్టించి పెట్టాను. ఆంధ్రులు కలిసిన్నాడే అది మొదలైందని పెద్దలు జయశంకర్ గారు ఎన్నోసార్లు చెప్పాను. ఇక ఆ మొదలైన అన్యాయం చివరి దాకా నిన్నటి వరకు, మొన్నటి వరకు కూడా, పోయే ముందు రోజు వరకు కూడా మహానుభావులు చాలా జీవులు ఇష్యూ చేసిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళ కిరికిరి మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా అయిపోలే మన ఉద్యమం. ఉద్యమం అయిపోయిందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు అవుతుంది. నిన్న మొన్న మీరు చూస్తున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. నిన్న క్యాబినెట్ పెట్టి మాట్లాడుతున్నాడు. పునర్విభజన చట్టంలో ఉన్నది, దాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తలేదు, అమలు చేయనట్టు ఉంది. ఏమున్నది తెలంగాణ ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో? ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఒక సంక్షేమ పథకం. సంక్షేమ పథకాలు అనేవి ఎక్కడికక్కడ రాష్ట్రాలు వాళ్ళకి ఇష్టమైన పద్ధతుల్లో వాళ్ళకున్న ఆర్థిక వనరులను బట్టి చేసుకుంటారు. అది ఏ కేంద్ర ప్రభుత్వం ఇంకోటి చెప్పలేరు, రుద్దలేరు ప్రభుత్వాల మీద. అయినా తెలిసి నిన్న అబద్ధం మాట్లాడతాడు. దాంట్లో ఉన్నది ఏమనుంది? మొన్న నన్ను ఒక రిపోర్టర్ అడిగితే చెప్పిన, కేసు కోర్టు పోతున్నట్టు కదా సార్ చంద్రబాబు నాయుడు అని అడిగిన ఒక ఆయన. మంచిది పొమ్మని చెప్పండి. చంద్రబాబు నాయుడు పిల్లలు చాలమ్మని కేసీఆర్కి ఏ కోర్టు ఆర్డర్ ఇస్తుందో తెలుసుకున్నామని మనం కూడా అని చెప్పి నేను చెప్పిన. వాళ్ళ పిల్లలకి తెలంగాణ ప్రజల సొమ్ముతోని ఫీజులు కట్టాలి, ఇది వాళ్ళ న్యాయం. ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జంగా, బహిరంగంగా ఇది అడగొచ్చా అడగకూడదా, మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే సోయి కూడా.